September 1వ తేదీన లక్ష్మీ గార్డెన్స్ లో జరిగే ప్లేస్‌మెంట్లను యువత ఉపయోగించుకోవాలని నల్గొండ శాసనసభ్యులు కంచర భూపాల్ రెడ్డి కోరారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కంచర్ల జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణంతో కలిసి ఐటీఎఫ్ బ్రోచర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కన్సర్ల మాట్లాడుతూ గతంలో ప్రజాప్రతినిధులు నల్గొండ యువతని నల్గొండలో హైటింగ్ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఐటీ మినిస్టర్ అయ్యుండి కూడా మోసం చేశారని, కానీ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నల్గొండ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ వారి ఆదేశాలతో పురపాలక ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు నల్గొండలో శంకుస్థాపన చేశారని, కేవలం 18 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకుని September 10వ తారీఖు లోపు ప్రారంభించుకోబోతున్నామని తెలియజేశారు. ఇందుకు September 1వ తారీఖు నాడు స్థానిక లక్ష్మీ గార్డెన్స్ లో వివిధ సంస్థలకు చెందిన వారు ప్లేస్మెంట్ల కొరకు ఇంటర్వ్యూ చేయనున్నారని, స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన లింకుని క్యూఆర్ కోడ్ని ప్రెస్కి విడుదల చేస్తున్నామని కంచర్ల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఐటీ హబ్ సీఈఓ విజయ్ రంగినేని, టాస్క్ డైరెక్టర్ శ్రీకాంత్ సిన్హా, ప్రదీప్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా నల్గొండలో ఐటీ హబ్ ఏర్పాటు అవుతుంది అని ఆశలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా యువకుల్లో ఆశలు రేకెత్తించి ఐటీ హబ్ తీసుకొస్తున్నాము అని ఎన్నోసార్లు అబద్ధాలు ఆడి ఐటీ శాఖకు మినిస్టర్ అయినారు, కానీ ఈ నల్గొండకు మాత్రం ఐటీ హబ్ తీసుకురానటువంటి పరిస్థితి మన ప్రజలందరూ కూడా తెలుసు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రులు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రుల్ని మరి ఈ నల్గొండ బిడ్డలు ఐటీకి సంబంధించిన వాళ్ళు అమెరికాలో సెటిల్ అయి వాళ్ళకు కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు కూడా నల్గొండలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అంతకుముందుకే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ మేము వారితోటి వీడియో కాన్ఫరెన్సు మరి వాళ్ళతోటి చాలా చర్చించిన తర్వాత మరి 4th టైం కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మా యొక్క వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని వారికి ధైర్యాన్ని ఇచ్చి మేము మీరు ఏది చేసినా మేము మీకు పూర్తి సపోర్ట్ ఉంటామని వాళ్ళు మాట ఇచ్చిన తర్వాత మరి నల్గొండ ఎమ్మెల్యేగా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన చాలాసార్లు. ఇక్కడ మీరు తిరిగిన ప్లేస్లలో మరి మీరు ఇంతింతై మరి అమెరికాలో సెటిల్ అయిన మీరు మీ ప్రాంతం మీద అభిమానంతో మరి నల్గొండలో కూడా మీరు ఐటీని ప్రోత్సహించవచ్చు కదా అని వాళ్ళని మాట్లాడిన సందర్భంలో వాళ్ళు అప్పుడే 17 కంపెనీలు మాకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఏర్పాటు చేయండి అన్నా అని వాళ్ళు చెప్పడం